అండి సిరి తెలుగు స్టోరీస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఇంటింటి కథ అనే నవలతో మీ ముందుకు వచ్చాను ఈ నవలని రచించిన వారు డి కామేశ్వరి గారు కథని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ కథని నేను ఎపిసోడ్ రూపంలో మీకు అందజేస్తాను ఇప్పుడైతే కథలోకి వెళ్దాం తూర్పున తెల్లబడింది చల్లటి గాలి తిరిగింది రాత్రంతా వేడి గాలుల్లో ఉక్కతో చెమటతో అలాగే దోమలతో నిద్రలేక దొర్లిన అందరూ అదమరిచి హాయిగా నిద్రపోతున్నారు పాలవ్యాను చప్పుడు చేసుకుంటూ అప్పుడే వెళ్ళింది ఎంత నిద్రలో ఉన్న కాంతామణికి పాలవ్యాను చప్పుడికి మెలకువ వచ్చేస్తుంది అబ్బా కళ్ళు మూసినట్టే లేదు అప్పుడే 4:30 అయిపోయిందా అనుకుంది ఆవిడ నాయన ప్రసాదు లేవరా పాలు వచ్చాయి తెచ్చి పెట్టరా అంటూ కొడుకుని పిలిచింది ప్రసాదు నిద్రలోనే అంటూ ములిగి మరోవైపు తిరిగి దుప్పటి మూసుకొని పడుకున్నాడు హాయిగా నిద్రపోతున్న పిల్లల్ని అంత తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకి అయ్యో పాపం అనిపిస్తుంది పాపం రాత్రంతా ఎవ్వరికి నిద్ర లేదు ఉక్కతో దోమలతో అయినా పాలు తెచ్చుకోకపోతే తెల్లారదు కదా కోపంతో లేవరా బాబు మళ్ళీ అయిపోతాయి పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందు గాని లే అంటూ లేవండిరా నాయన రోజు మిమ్మల్ని మేల్కొల్పుకు పాడలేను ఆవిడ ఆవలిస్తూ బద్ధకంగా అంది అబ్బా శంకర్ గాని వెళ్ళమనమ్మా ప్రసాదు ములిగాడు వాడు వారమంతా వెళ్తూనే ఉంటాడు నువ్వు ఇప్పుడు వెళ్ళిరా అంది ఆవిడ విసుగ్గా ఏమిటి గోళ అన్నట్లుగా నిద్రలోనే గట్టిగా ములిగాడు వెంకట్రావు గారు తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్కి దుప్పటి తీసి పరేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రి పెట్టిన బ్యాగు డబ్బులు తీసుకొని వెళ్ళాడు రోజు ఈ గోళ వీళ్ళని బతిమాలుకునే కంటే పాలు తెచ్చిపెట్టే మనిషిని పెట్టుకుందాం అనుకుంది ఆవిడ ఎన్నోసార్లు ఇంట్లో ఇద్దరు మగపిల్లల్ని పెట్టుకొని మరో 10 రూపాయలు తగలేస్తావా ఏం ఆ మాత్రం పాలు తేలేని సుకుమారులా నీ కొడుకులు పిచ్చి వేషాలు వేయకుండా ఇద్దరిని చెరో రోజు వెళ్ళమను కసిరాడు వెంకట్రావు గారు తండ్రి భయానికి ఇద్దరు అన్నదమ్ములు నీవెళ్ళు నువ్వెళ్ళు అంటూ తగలాడుకుంటూ ఆఖరికి ఒక్కొక్క వారం తేవాలన్న నిర్ణయానికి వచ్చారు ఆ 10 రూపాయలుంటే 4 రోజులు కూర ఖర్చులకి వస్తుంది 4 పత్రికలు కొనుగొలవచ్చు ఓ సినిమాకి వెళ్ళవచ్చు అని లెక్కలు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి సంసారం వారిది 5 పిల్లలతో ఆ పట్టణంలో గుట్టుగా సంసారం సాగించాలంటే పెరుగుతున్న ధరల మధ్య ప్రతి ఇల్లాలికి తలికిమిచ్చిన బరువయ్యే లోవర్ మిడిల్ క్లాస్ సంసారం నడిపే సారాధనులు వెంకట్రావు కాంతమ్మ దంపతులు వెంకట్రావు 50 ఏండ్లు వయసు పడినాయన లోవర్ డివిజన్ క్లర్క్గా చేరి ఇప్పుడు పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంటులో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు ఆయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది ఖర్చులు పెరిగాయి 25 ఏండ్ల క్రితం 150 రూపాయలతో ఏ స్థాయికి బతికారో ఇప్పుడు 700-800 తెచ్చుకుంటున్నా అంతకన్నా స్థాయి దిగిపోయింది ఆ కాలం నాటి కోరికలు వేరు ఇప్పటి అవసరాలు వేరు ప్రతి వాళ్ళకి ఏ ఫ్యాను లేకుండా హాయిగా నిద్రలు పట్టేవి ఆనాడు అందరికీ రేడియో అనేది ఎక్కడో చూడడం తప్ప అవసరం అనుకునే లేదు ఆనాటి వాళ్ళు చెప్పులున్నా లేకుండా నడిచిపోవడం నామోషి అనుకోలేదు ఆనాడు ఎవ్వరు ఫ్యాన్లు రేడియోలు గ్యాస్ స్టవ్లు ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులయ్యాయిపోయాయి ఇన్ని రకాల బట్టలు ఇన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారు ఆనాటి వాళ్ళు లేకపోతే మీ కర్మ ఇవన్నీ మాకు కావాల్సిందే అంటారు ఈనాటి పిల్లలు పండుగో పబ్బామో వస్తే ఇంటిల్లిపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండగ దాకా చెప్పుకునే ఆనాటి వాళ్ళు ఈనాడు వారికి 2 సినిమాలు చూస్తున్నారు పత్రికలు కొని చదవటం హాబీ కాదు అలవాటుగా మారిపోయింది ప్రతి సంసారంలో సినిమాలు పత్రికలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి అందరికీ ఆడ మగ అందరూ చదువులే మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండా వేళ్ళకి వేళ్ళు కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చెయ్యాలి వస్తుంది ప్రతి వాళ్ళకి ఈ పెరుగుతున్న ధరల్లో మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదగక ఎంత తెచ్చుకున్నా చాలక ప్రతిరోజు
రేపెలా గడుస్తుంది అవి బెంగ పెట్టుకునే వేలాది మధ్యతరగతి సంసారంలో వెంకట్రావు గారి సంసారం ఒకటి. ఈ ఆర్థిక చిక్కుల్లో ఆయన్ని వయసుని మించిన వాడిగా తయారు చేశాయి. 50 నిండకుండానే జిట్టు తెల్లబడింది. మీసాల దగ్గర నుంచి కాలగలుపు రంగుల్లో తయారయ్యాయి. ఎప్పుడు ఏదో సమస్యతో సతమతమయ్యే ఆయన మొహంలో సాధారణంగా నవ్వే కనబడదు. ఆయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్టు ఆయన దడవలు పిక్కుపోయి కళ్ళు లోతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న సమస్యలు చాలన్నట్టు పెళ్ళైన పెద్ద కూతురు వెళ్ళిన 6 ఏళ్లకే పుట్టినిల్లు చేరింది. వెంట తనతో పాటు మరో ప్రాణానికి మోస్తూ ఆ దెబ్బకి వెంకట్రావు గారి మరీ లేవలేనంతగా కృంగిపోయారు. 10,000 ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ముచ్చట 10 రోజులు సంబరం అయిపోయింది. 25 ఏళ్ళు కాకుండానే అన్ని ఆనందాన్ని కోల్పోయి తిరిగి వచ్చిన కూతురి మొహం చూసి ఓర్చుకునే శక్తి లేక ఇంటి పట్టనే ఉండటం మానుకున్నారు. తినే నోరు ఒక్కటి తగ్గి ఒక బాధ్యత తీరిందన్న సంతోషం 4 రోజులకే ఒక్కరికి 2 అయి వచ్చిన కూతుర్ని బాధ్యత, పుట్టబోయే బిడ్డ బాధ్యత, జన్మంతా తనదే అనుకునేసరికి ఆయన కాళ్ళు చేతులు చచ్చుబడినట్లయిపోయాయి. సంపాదించేది ఒక్కడు, తినేది 7. ఆ భారం రోజురోజుకి పెరిగి ఆయన ఆ బరువు మొయ్యలేనివాడిలా కృంగిపోయాడు. ఆయన బరువు బాధ్యత సగం తీసుకొని భారం తగ్గించాల్సిన ఆయన పెద్ద కొడుకు గత 2 ఏళ్లుగా నిరుద్యోగిగా మిగిలిపోయాడు. ప్రసాదు బీకాం పాస్ అయ్యి 2 ఏళ్లుగా ప్రయత్నించని ఉద్యోగం లేదు, పెట్టని అప్లికేషన్ లేదు, వెళ్ళని ఇంటర్వ్యూ లేదు. అప్లికేషన్కి ఇంటర్వ్యూలకి ఆయన ఖర్చుతో ఒక ఇల్లు కొట్టు పెట్టుకో బాగుపడేవాడేమో అని దిగులు పడ్డాడు. 25 ఏళ్ల మగాడికి పని పాట ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చోవడం అంత నరకం మరోటి ఉండదు. ఏదో నేరం చేసినట్టు తండ్రి కంటతడి పెట్టుకున్నాడు. ప్రసాదు ఒక్కొక్క ఉద్యోగానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆశ నిరాశ కాగానే తండ్రి ఏమనకపోయినా ఆయన వీడ్చిన నిట్టూర్పు అతని గుండెలని సూటిగా తాకేది. ఇంట్లో ఎవరేమనుకున్నా తన మీదేనన్నట్టుగా, తను ఊరుకునే తిని కూర్చున్నాడని అందరూ హేళన చేస్తున్నట్టుగా గిలగిలలాడుతూ ఉద్యోగం రాని బాధ, చిరాకు అంతా తనని మొహం మీదే కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడకుండగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పర్యాధనంగా ఉండే కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు బాధపడేవారు. కొడుకు అప్రయోజకుడుగా మిగిలాడని అప్పుడప్పుడు విరక్తితో విసుగొచ్చిన తరువాత వాళ్ళు బాధపడ్డారు. ప్రసాద్ పాపం తన చేతిలో ఉన్నంత వరకు బ్యాంకు పరీక్షలకి కట్టి రాస్తూ ఉన్నాడు. బ్యాంక్ క్లర్క్ పరీక్ష పాస్ అవ్వటం కూడా అంత సులువు కాదని, దానికి వేలాది మంది తనలాంటి వాళ్ళు ఉన్నారని, బ్యాంక్ క్లర్క్ ఉద్యోగైక జీతాలు ఎక్కువ అని అందరూ ఎగబడంతో వాటికి కాంపిటీషన్ పెరిగిపోయిందని అర్థమయ్యింది. చేసేదేం లేక దేవుడి మీద భారం వేసి పేపర్లో వాంటెడ్ కాలమ్స్ చూస్తూ కూర్చుంటాడు ప్రసాదు. ఏం, ఉద్యోగాలు మగవాళ్ళే చెయ్యాలా? నేను చేస్తాను, నేను ఇప్పటి నుంచి పెళ్ళి చేసుకోను, చేశారుగా అక్క పెళ్ళి చాలు, అన్నయ్యకే దొరుకుతుందా, నాకు దొరకదా, రూల్ ఏమన్నా ఉంటుందా అంటూ దబాయిస్తుంది 21 ఏళ్ల 3 పిల్ల వసంత. చూడగానే తెలివైన చురుకైన మొహం అనిపిస్తుంది. తెల్లటి తెలుపు కాకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో చిన్న నోరు నొక్కుల జుత్తు, మంచి ఫిగరు, చూపరాని ఆకర్షించే అందం ఉంది. చదువులోనూ చిన్ననాటి నుంచి చురుక్కే వసంత. అందానికి తోడు అలంకరణ చక్కగా చేసుకుంటుంది. ఆమె అభిరుచులకి కోరికలకి ఆ ఇంట్లో పుట్టడం వల్ల ఫుల్ స్టాప్ పెట్టవలసిన వచ్చింది. కానీ కాస్త ఉన్న వాళ్ళింట్లో పడితే రోజుకో డ్రెస్సు వేసుకుంటే ఇంకెంత బాగుండేదని చచ్చా. ఈ వాయిల్ చీరలే గతి రోజు, ఒక్క సరదా తీరదు. ఈ ఇంట్లో అందుకే ఉద్యోగం చేసి సంపాదిస్తే తనకి నచ్చే చీరలు, మ్యాచింగ్ దండలు, గాజులు, బ్యాగులు, ఇంకెన్నో చిల్లర ఖర్చులు ఉంటాయని అవన్నీ తీర్చుకోవచ్చు. ఏదడిగినా లేదు లేదు అన్నమాట తప్ప ఉందని వాళ్ళ నోట రాదు. ఆడపిల్లలకి చదువు లేకపోతే పెళ్ళి కాదన్న భయంతో చదివేస్తున్నారు. కానీ లేకపోతే మూల కూర్చోపెట్టి పెళ్లి చేసేవారు. కాలేజీకి వెళ్ళే పిల్ల నలుగురిలో వెళ్తి
పడుతుందని అందరూ హేళన చేస్తారని వాళ్ళకేం తెలుసు అనుకుంటుంది వయసు వచ్చిన బుద్ధి వికసించని వసంత ఇంటి పరిస్థితి తండ్రి జీతం తెచ్చిన ఈ కాలం పిల్లలందరి కోరికలాంటి కోరికలు ఉండే వసంత తన కోరికలు తీర్చుకోవాలంటే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది చేసిన వాళ్ళు తెచ్చే సంబంధం ఏ గుమస్తనో తెచ్చి కట్టపెడతారు పెన్నం మీద నుంచి పొయ్యిలో పట్టడం అవుతుంది చచ్చ ఆ చాలించాలని జీతం పిల్లల రోగాలు రొచ్చులు ఆ లైఫ్ చచ్చిన వద్దు హాయిగా ఉద్యోగం చేసుకుంటుందని తను అనక ఎప్పుడో నచ్చిన వాణ్ణి తనే చేసుకుంటుంది ఏం తనకేం తక్కువ అందముంది డబ్బు లేదు అది సంపాదిస్తుంది అప్పుడు ఏ ఆఫీసరో అతనిని ఏరికోరి వసంత ఆలోచనల సాగుతాయి అది వసంత తప్పు కాదు ఆ వయసుది ఆమె మీద సినిమాలు పుస్తకాలు ప్రభావం చాలా ఉంది పుస్తకాలు చదివి రంగురంగుల కలలు కంటూ కళ్ళల్లో బతికే ఈనాటి అమ్మాయిల్లో వసంత ఒకరిది అందుకే ఇంట్లో దెబ్బలాడి బిఏ కాగానే పెళ్ళి వద్దంటూ నేర్చుకొని ఉద్యోగం చేస్తానంటూ తయారైంది పెద్ద కూతురి పెళ్ళి అలా అవ్వడంతో కొడుకు సంపాదన లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబ రోజు రోజుకు మారాయి ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుందా విరక్తితో వసంత ఇష్టాన్ని ఎవ్వరు కాదనకుండా ఊరుకున్నారు ప్రస్తుతం వసంత ఉద్యోగాల వేటలో ఉంది ఇంట్లో ఐదుగురు పిల్లలున్నా చేతివేళ్ళ అందరూ ఒకేలాగా ఉండరని రూపంలోనే కాక బుద్ధుల్లో ఒకరికొకరు సహస్రాంతం తేడా ఉందనడానికి వసంత మాలతిని చూస్తే ఎవరైనా చెప్పగలరు 15 ఏండ్ల పిల్లల ఉన్న జీవితంలో 30 ఏండ్ల అనుభవం ఉన్నదానిల మాటల్లో చాతల్లో కనిపిస్తుంది ఇంట్లో పరిస్థితి మాలతి ఆకలింపు చేసుకున్నట్టుగా ఎవ్వరూ చేసుకోరు లేదు లేదు అని ఏడుస్తే వస్తుందా నాన్న సంపద తెలిసి అలా సాధిస్తావెందుకు అమ్మని అని అందరిలా వసంత చీరల కోసం సినిమాల కోసం కాల్చుకు తిన్నప్పుడల్లా అంటుంటుంది మాలతి ఆ పెద్ద నీతులు వల్లించకు వేదవ ముసలమ్మ కబుర్లో నీవును నీకక్కర్లేకపోతే మూల కూర్చో నాకెందుకు చెబుతావు అంటూ గమ్ మంటుంది వసంత మాలతి నవ్వి ఊరుకుంటుంది నీకంటే చిన్నది దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవే అని తల్లి మందలిస్తే మరింత ఉక్రోషం వస్తుంది వసంతకి నేను దానిలా ఏ కోరికలు లేకుండా ఉండడానికి జడ పదార్థాన్ని కాదు ప్రాణమున్న మనిషిని అంటూ ఎగురుతుంది మా తల్లి రేపు ఆ మొగాడు ఎలా భరిస్తాడో మాట అంటే చాలు మీద పడతావు నీ కోరికలు తీర్చలేక సమస్యల్లో కలుస్తాడు తల్లి విసుగ్గా అంటుంది కోరికలు తీర్చలేని వాణ్ణి అసలు చేసుకోవద్దమ్మా అక్క ఓడలాంటి మేడలాంటి కారుతో అజానుభావును అరవింద దళాయక్షకుడుకు ప్రేమిస్తున్నట్టును పూలమాల తీసుకొచ్చిన వాణ్ణే చేసుకుంటుంది కానీ ఆఫ్టర్ ఆల్ గుమస్తాని స్కూల్ టీచర్ని కట్టుకోదమ్మా వసంతని ఉడికిస్తుంది మాలతి ఆ అవును వస్తాడు చేసుకుంటాను మధ్య నీకెందుకు ఏడుపు మహాబుద్ధివంతురాలిగా నోట్లు వేలెడితే కొరకలేని ముద్దరాలివి అమ్మా నాన్న తెచ్చిన గుమస్తాని బుద్ధికి కట్టుకొని పతివ్రతగా బతుకు 10 కాలాలు హేళనగా ఎత్తి పొడుస్తుంది వసంత చచ సరదాపడి కాస్త చీర కొనమంటే ఇంట్లో అంత ఉపసన్యాలే ఇచ్చేవారే ఉద్యోగం దొరికితే మిమ్మల్ని పాదయపడే అక్కర్లేదు అంతవరకు గతి లేక అడగను ఓయ్ కలలరాణి గుమస్త ఉద్యోగానికి నెలకు 15 ఇవ్వలరే తల్లి రోజుకో చీర కొనుక్కోడానికి ప్రసాద్ వెకిరించి ఆట పట్టిస్తాడు అంత కలిసి వేలకోలాడితే ఉక్రోషం పట్టలేక లేచిపోతుంది విరుసుగా వసంత ఏదో దేవుడి దయ వల్ల దానికో ఉద్యోగం దొరికితే కాస్త ప్రాణం తెరపికి పడుతుంది ఏ సాధింపులు లేకుండా మాణిక్య వద్దు పెట్టవద్దు చీరలే కొనుక్కుంటుందో సినిమాలే చూస్తుందో ఆ మహాతల్లి ఆవిడ ప్రాణం విసిగి ఒక నమస్కారం పెడుతుంది కాంతమ్మ ఆఖరివాడు శంకరు ఈ ఏడాది కాలేజీలో చేరాడు స్నేహితులు క్రికెటు సినిమా తప్ప చదువు మీదే ధ్యాస లేదు రోజురోజుకి పెరిగిపోతున్న కాంపిటీషన్ మధ్య
ఈ అత్తేసర మార్కులతో ఏం చదువుతారా? ఏ కాలేజీలో సీట్లు వస్తాయోరా? కనీసం ఏ డిగ్రీ అయినా లేకపోతే ఎలారా అనే తండ్రి గోళ శంకరు చెవికి ఎక్కదు. ఆ డిగ్రీలుండి అన్నయ్య చేస్తున్నదేమిటి? ఏ పరీక్షలు పాస్ అయినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చేస్తాయా? తండ్రి దగ్గర ఏమనకపోయినా తల్లి దగ్గర గుణగుణలాడుతుంటాడు. ఏమోరా నాయన, అందరికందరూ తలోతల తయారయ్యారు. అటు మీ నాన్న, ఇటు మీరిలా నన్ను కాల్చుకు తినండి. చదువు కాకపోతే ఏం చేస్తావురా? గాడిదలు కాస్తావా? ఆ చూస్తుంటే అదే నయంలా ఉంది అమ్మ. యూబీఏలకి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయి. చదవడము జ్ఞానం కోసం అనుకుంటావు, కానీ అన్నం పెడతాయి అనుకోకు. ఈ డిగ్రీలు 10 ఏళ్ల శంకరు అందరిలా మాట్లాడుతుంటే ఆవిడ ఇంకేమనాలో తెలియక దేవుడి ముందే భారం అన్నట్టు దండం పెట్టుకుంది. శంకర్కి వయసు మించిన ఆలోచనలు, ఈ చదువుల లాభం లేదు, ఏదో బిజినెస్ చెయ్యాలి, సంపాదించాలి అంతేకాని ఏ బీఏనో పాస్ అయ్యి గుమస్తాగా చేరి జీవితంలో ఏ సాధించట్టు. బిజినెస్ అంటే పెట్టుబడి ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడి లేనిదే బిజినెస్ ఏముంది? శంకర్ ఆలోచనలు ఆ ధోరణిలో సాగుతాయి. ఎంతసేపటికి? తలో రకంగా తలోదారిని పొందమనే అందరినీ ఒక త్రాటిపై లాక్కు వస్తుంది సంసారం. వెంకట్రావు కాంతమ్మ గారు. ఇంతటితో కథ విరామం అండి. రేపటి భాగంలో తర్వాయి భాగం విందాము. అంతవరకు కథని ఇప్పటి వరకు విన్నట్టయితే, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ కథలో ఉన్న మీ అభిప్రాయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపటి తర్వాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి.